పొడుము అంటే కొద్దిగా పొడుగు ఉంటుంది, పొడుగు ఉంటది, కింద తాకుతది కదా, తాకుతది పొడుము. ఇట్లాంటివన్నీ గోరింకా. అదేంటి ఇప్పుడు మనకు పావురం తెలుసు కదా, పావురం లాంటిదే ఇంకొకటి ఉంటుంది చూడు, గోరింక అనేసి. ఏ రాజు ఇంకా పహలా ఓవరేనా? గోరింక, కంజులు. అదేంది కంజు? అది కూడా ఇట్ట గోలాగా అంటే గోరింక అంటే అదే ఆడుంది చూడు. ఇదేనా? అదే పావురం. అది పావురం, పావురం గోరింక కాదు, పావురం అట్లా ఉంటుంది. కానీ రెక్కలు వేరే కలర్ ఉంటాయి, ఎంత సైజ్ ఉంటుంది. కంజులు నెమలి తిన్నారా? నెమలి బాగుంటుంది, నెమలి బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అడవి పని తెలుసా? కానీ అడవి పంది అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, నీకు చెప్పకూడదు. అడవి పంది అంటే అది కొమ్ములు ఉంటాయి చూడు, ఇట్లా కొమ్ము ఉంటుంది, బోర్, వైల్డ్ బోర్, వైల్డ్ బోర్. అదే నార్మల్ అంటే తినరు మీరు, అది తినరు, అది కూడా తినరా? మేము తినేది ఏంటంటే మేకలు. మేకల్లో ఏవైనా ఉన్నాయి, షీప్, గోటు, ఏవైనా గొర్రె. అదే గొర్రె నుంచి వచ్చేది షీప్, గోట్ నుంచి వచ్చేది మేక. మేక ఇంకా చికెన్, చికెన్ అన్ని బ్రీడ్స్ తింటాము. ఫిష్ ఏమైనా, ఫిష్ కానీ ఫిష్ ఏదైనా, దుమ్ములు ఎప్పుడైనా. ఆపినాడు 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 బాలేశ్వరం అయిపోయి. ఇంకోటి ఈ బర్డ్స్లో అంటే ఏ బర్డ్ అయితే వేరే మాంసం తినదు, నాన్ వెజిటేరియన్ బర్డ్ కానీ. అవును, అంటే పిజియన్ ఉంటుంది. అవునవును, నాన్ వెజ్ తినదు అది. అవును, గ్రీన్స్ అవన్నీ తింటాయి అట్లాంటివి. ఇంకా జింక, జింక తింటాము. జింక మా ఇంట్లో కొమ్ము కూడా ఉంది జింకది, మా తాత వాళ్ళు దాపి పెట్టు. అది మాకు కేసు అవ్వదు అనమాట, ఎందుకంటే అది ఇప్పుడు మా తాత కాలం ఉంది. అది కొమ్ము, కొమ్ము జింక చర్మం ఉంటుంది, అది కూడా ఉందా? అది కూడా ఉంది. ఆ ఒక కొమ్ము ఇప్పుడు చాలా కాస్ట్ పోతుంది అంట, అది అడుగుతున్నా. అమ్మలే మేము, చాలా కాస్ట్ పోతుంది అడిగారు మమ్మల్ని, అడిగితే మా నాన్న ఒప్పుకోలే, ఇవ్వలే. ఉండదు ఇప్పుడు కూడా మా ఇంట్లో జింక. ఇంకోటి వస్తుంది, అది మన ఎట్లా ఉంటుంది అంటే ఎట్లుంటది అంటే చెప్తాను చూడు. ఒకటో తేదీ వచ్చింది అనుకో, డబ్బులు పుష్కలంగా ఉంటాయి. పదో తేదీ దాకా 10 నుంచి 20 వరకు ఖర్చు పెట్టాలంటే ఆలోచించి ఖర్చు పెడతాం. 20 నుంచి 1 తేదీ దాకా మళ్ళా 20 నుంచి 30 ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని ఉంటుంది పరిస్థితి. అట్లా సాఫ్ట్ సాలరీ ఎప్పుడు అంతే, సాలరీ బేస్డ్. అది దీనికి అలవాటు అయ్యి నాకే విసుగు వచ్చేసింది. ఇంకా విసుగు వచ్చి పైగా ఇంట్లో కొద్దిగా బౌలర్ మోహిత్ అట్లా గొడవ గొడవగా ఉంటే సరే అని చెప్పనేసి ఏదో 10 మందికి మంచిది వేద్దాం పోతే నాకు ఒక 20 లక్షలు లాస్ వచ్చి అంతా స్టాప్ చేసి వదిలేసి ఏదన్నా మంచిగా బిజినెస్ చేసుకుందామని ఇందులోకి ఎంటర్ అయ్యి బిజినెస్ చేస్తా సక్సెస్ఫుల్గా రన్ అవుతాను ఇప్పుడు. అది నేను 2014 పాస్ అవుట్ బీటెక్. బీటెక్ ఎక్కడ నుంచి? శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి. తిరుపతి నుంచి? తిరుపతి. సిఎస్సి ఐటీయా? కంప్యూటర్ సైన్స్ సిఎస్సి. సిఎస్సి ఎత్తినాడు క్యాచ్. బాయ్ ఫీల్డర్ కొనే లాంగ్ ఆన్ ఇంకోటి ప్రెషర్ మనం అసలు తట్టుకోలేము సాఫ్ట్వేర్లో ప్రెషర్ అస్సలు. ఆ 3 నెలలు తట్టుకుంటే చాలు, 3 నెలలు తట్టుకున్నట్టే కంపెనీలో. నేను జెనిఫై డాట్ ఇన్ అని చెప్పినేసి ఒక కంపెనీకి వర్క్ చేశా, ఆన్లైన్ రెంటల్ మేనేజ్మెంట్ కంపెనీ. అది 22 మంది డెవలపర్స్, టోటల్ 23 మంది డెవలపర్స్, అందులో 22 మంది ఎన్ఐటీస్, 23వాడిని నేను అందులో చేశా. బై బ్యాట్స్మెన్ ఇన్, బ్యాట్స్మెన్ ఇన్. ఓకే ఓకే గాండు.
అయితే ఆ పరిస్థితి ఉంది చూడు. కానీ ఒకటి ఉంటుందండి, ఏంటంటే సాఫ్ట్వేర్ లో వచ్చే డబ్బులు ఎక్కడ రావు, అంత డబ్బులు అంత డబ్బులు వస్తాయి సాఫ్ట్వేర్ లో. ఆ డబ్బు ఎవరిలో లేదు. కానీ ఏంటంటే మనము అట్లా ఉపయోగించుకోవాలి మన బుర్రని. ఒకటే చోట శాలరీ బేసిస్గా వర్క్ చేసుకోవద్దు. అక్కడ ఇక్కడ ఇక్కడ అన్ని నాలుగు చోట చేతులు పెట్టాలి. అలా చేసుకుంటే ఏమైనా డబ్బులు ఉంటాయి సాఫ్ట్వేర్లో. లేకుంటే మనమే రీసెర్చ్ చేసుకుంటూ 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 ఒక లెవెల్ వెళ్ళిపోవాలి, లెవెల్ వెళ్ళిపోవాలి సాఫ్ట్వేర్లో. అది అట్లా పోవాలంటే బ్యాక్ సపోర్ట్ సపోర్ట్ ఉండాలి, మన దగ్గర డబ్బులు ఉండాలి. అప్పుడు మనం సంపాదిస్తేనే నడుస్తుంది అన్నట్లు ఉండద్దు. అంటే అసలు చేయలేము. ఒక 10 సంవత్సరాలు అలా కష్టం చేసుకుంటేనే చూడు ఎట్లుండదు. మనదే మన పేరు. అవును సేమ్ బాత్ నేనే యాప్ తో సో అందులో మేనేజ్ కర్లేరే ఉస్మాన్ భాయ్ హలో ఠీక్ అల్లా. One one nine, 80, 119, 119, 2 more overs. ఇక్కడ ఏ హోటల్ నచ్చింది హైదరాబాద్లో? తాజ్ బంజారా. ఇలావా తాజ్ బంజారా? సార్తో చాలా పెద్ద చేయి కొట్టేశావు. మా సార్తో కలిసి వెళ్ళాను. ఏ సార్కి ట్రీట్ ఇచ్చావా, సార్ నీకు ట్రీట్ ఇచ్చాడా? లేదు, మా టీం మొత్తానికి కంపెనీ ట్రీట్ ఇచ్చింది. ఓహో, నెంబర్ 1 టీం తెలుసా అది? ఎల్ఎన్టీ కంపెనీ. ఎవరిది? నా టీం. మా టీం. నా సార్, మా సార్కి అవార్డు కూడా వచ్చింది. ఏ బౌలర్ కోనే భాయ్? సామ్ వినయ్. నా వల్ల మా సార్కి గుడ్ నేమ్ వచ్చింది, నెంబర్ 1 అయ్యామన్నమాట. అందుకని చెప్పని సపోర్ట్ ట్రీట్ ఇచ్చి. తాజ్ బంజారా అది రోడ్ నెంబర్ 1 కదా? బజారా హిల్స్ లెఫ్ట్ సైడ్. ఆయన నాగార్జున, అదే నాగేశ్వరరావు ఇంటి నుంచి డౌన్ అయ్యింది. అర్థమైంది అర్థమైంది. అక్కడ చిన్న లేక్ కూడా ఉంటుంది, వాటర్ లేక్. ఏం తిన్నారు అక్కడ? నేను ఎక్కువ నాకు ఇష్టమైన డిష్ ఏంటంటే హైదరాబాదీ చికెన్ బిర్యానీ. హైదరాబాద్ చికెన్ బిర్యానీ? అవన్నీ వదిలేను. చికెన్ బిర్యానీ ఏం తింటావు? హైదరాబాద్లో తినాలంటే నహారీ తినాలి. తెలుసా నహారీ? నహారీ అంటే తెలియదు. నహారీ అంటే కాళ్ళు. ఓకే, కాళ్ళు. పాయా అంటారా? పాయా పాయా పాయా, మటన్ పాయా. వైజా బ్యాట్స్మెన్ కోన రిజ్వాన్ షరీఫ్. ఎక్కడ అది? ఎక్కడ తాజ్ బంజారా వెళ్ళావు కదా, అంత మంచి హోటల్ వెళ్ళి అక్కడ ఉండకపోతే ఎలా? నాకు తెలియదు. సూపర్ ఉంటుంది అక్కడ డిష్ గురించి. తాజ్ పాయా అంటారు దానికి. టేస్టీ డిష్ గురించి నాకు తెలియదు కదా. దానికి మలాయి పాయా అంటారు. దానికి బటరు ఇంకా మలాయి పెట్టి, ఒరిజినల్ మలాయి పెట్టి చేస్తారు. సూపర్. ఆ గ్రేవీ, ఆ పాయా గరం గరం ఇస్తాడు. దాంతోపాటు నాన్ రోటీ తీసుకోవాలి. హలీం మీరు ఇక్కడ హలీం చేస్తారు చూడు. హలీం రైట్. హలీం ఎక్కువ తిందా? అంతే అండవా. హలీం నువ్వు తినాలంటే రంజాన్లో కాకుండా మా మ్యారేజెస్లో తినాలి. ఓకే, మా ఫంక్షన్స్ అయితే కదా. అవును, అందులో మంచిగా ఉంటుంది హలీం. రంజాన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మసాలాగా చాలా. ఇప్పుడు కూడా నార్మల్గా బిజినెస్ అయిపోయింది కదా, ఇప్పుడు బిజినెస్. నార్మల్ బిజినెస్ అంటే స్వీటు హార్ట్ రెండు హలీమ్స్ ఉంటాయా? రెండు ఉంటాయి. దానికి కిచడా అంటారు, దీనికి హలీం ఉంటుంది. ఓకే ఓకే. నా ఫ్రెండ్స్ ఇంతియాజ్ అహ్మద్ అలీ అని ఉన్నాడు,
నేను 10th చదివేటప్పుడు వాడు నా మండలానికి టాప్, వాడు మా మండలానికి టాప్ అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. వాళ్ళ ఇంట్లో అంటే హలీమా అంత తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో మాకు రంజాన్ వచ్చిన, బక్రీద్ వచ్చిన వాళ్ళ ఇంట్లో మాకు పెద్ద పార్టీ అనమాట. రంజాన్ కానీ బక్రీద్ ఇప్పటికీ కూడా మా ఫెస్టివల్స్కి ఏదైనా వెళ్తామో లేదో కానీ ఊరికి బరాబర్ మా ఫంక్షన్స్ కన్నా ఇంటికి ఊరికి వెళ్తామో లేదు కానీ వాళ్ళ అదే మీ బక్రీద్ కానీ రంజాన్ కానీ అట్లీస్ట్ రెండిట్లో ఒకటన్నా కన్ఫామ్ అట్టండి వెళ్ళాలి. వెళ్ళాలి. వాళ్ళ నాన్న ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి ప్రెజర్ చేస్తాడు అనమాట, లేదు నాన్న మీరు రండి రా అట్లా అట్లా అని పిలుస్తాడు అనమాట. నై బెట ఆయన జరూర్ ఆయన ఎవ్రీ ఇయర్ అతయినా అట్లా. బెంగళూరులో పనిచేసావాను సాఫ్ట్వేర్ కాదు దానికి సాఫ్ట్వేర్ కానీ చేశాను జెనిఫైకి బెంగళూరులో. ఈ సివిల్ ఫీల్డ్ నాకు ఎప్పటి నుంచి అలవాటు, నేను బీటెక్ చదివేటప్పటి నుంచి కూడా నాకు సివిల్ ఫీల్డ్ అలవాటు అంటే అప్పుడు కూడా కాంటాక్ట్ చిన్న చిన్న కాంటాక్ట్లోకి అంటే నేను ఎక్కడున్నా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో సహవాసాలు చేసేటాను అనమాట. నాతో ఉన్న వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని చూసేటోని, అట్లా ఇస్తాను అట్లా ఇచ్చేటోని కూడా అనమాట. బెంగళూరులో ఎంతమంది కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యే కానీ ఇప్పటికి కూడా అంజి అంటే వైట్ ఫీల్డ్ ఏరియాలో వైట్ ఫీల్డ్ ఏరియాలో ఇప్పటికీ కూడా అంజి అంటే బెంగళూరులో బెంగళూరులో వైట్ ఫీల్డ్ ఏరియా తెలుసుగా నీకు. వైట్ ఫీల్డ్ ఏరియా మొత్తానికి రాజేష్ ఫ్రెండ్ అంజి అంటే ఒక వాల్యూ ఈరోజు దగ్గర. బై 127 ఎల్ఎన్టి కనుక లాస్ట్ ఓవర్ ఎల్ఎన్టి ప్రాజెక్ట్ కనుక నాకు తగలకుండా ఉంటే నేను ఇక్కడికి వచ్చామని కాను. ఎట్లా దొరికింది ప్రాజెక్ట్ ఇది ఎల్ఎన్టి? అదే కాంటాక్ట్లో అదే చెప్పినాను పెద్ద పెద్ద వాళ్ళతోనే ఉంటాను అని చెప్పి అనేసి అట్లా ఒక నమ్మకం మీద ఒక ఆయన మన వర్టికల్ టెక్నాలజీ ప్రొవైడ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఉమేష్ సార్ అనేసి అమెరికా సీసీ కెమెరా కూడా అమెరికా అంటాను ఇది ఢిల్లీది కూడా సీసీ కెమెరా మాకే వచ్చి నేనే పంపించాను లేబర్కి అక్కడికి కూడా. ఎస్ అక్కడికి కూడా లేబర్ నేనే పంపించాను. మొన్న నైట్ పంపించాను 128 అది ఆడండి పోయింది హీట్ చేయండి. వికెట్లు ఉన్నాయి కదా ఎన్ని? 5 6 వికెట్లు ఐదు ఉన్నాయి మరి లాస్ట్ ఓవర్ 6 బాల్కు 6 వికెట్లు ఉంటాయి. పిఎస్ఎల్ చూస్తున్నావా? పాకిస్తాన్ సూపర్ లీగ్? లేదు చూడలే. బాగా నడుస్తుంది అది కూడా బాగా నడుస్తుందా? ఏడ మనకి అంత టైం కరెక్ట్ అది నైట్ చేయవచ్చు డే పడుకోవాలా మళ్ళీ లేయాలా రెడీ అయ్యి వీళ్ళందరినీ చూసుకోవాలా సమాధానం. మనము సొంతంగా మన జాబ్ చేసేటప్పుడు కూడా కనీసం కొద్దిగా టైం దొరుకుతుంది. అవును కానీ మన మేనేజ్మెంట్ చేసేటప్పుడు దొరకదు టైం, ఏం దొరకదు అసలు. మన టెన్షన్లు కాకుండా మన కింద టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. అవును నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనుకో, ఒక అర్ధ గంట స్విచ్ ఆఫ్ అయింది అనుకో, నేను వస్తే మిస్ కాల్ దాని తర్వాత కనీసం 10 ఉంటాయి, దిక్కు తెలియక అల్లాడిపోతా. అదెందుకు మళ్ళా మిగతా డబ్బు రావచ్చు. ఆ వికెట్ పడలేదా అప్పుడు పాండే కొడతారా? 140 కొడతారా? కొట్టేస్తారు. 134 ఉంది కదా, 3 బాల్ ఉన్నాయి. పంజేరు పాట చేయరు పంజేరు ఏం చేయరు శ్రీకాంత్ వదిలేశాడు వీళ్ళకి గ్రౌండ్ ఓనరు దొబ్బైన అదే శ్రీకాంత్ రెడ్డి.
నేను సంపాదించినంతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని కాకుండా 136 అచ్చా తెలుగు వాలే ఓకే ఫైన్ నై దిక్తే హిందీ వాలే షట్రే తెలుగు అంత మంచి రాదు అంటే బొమ్మలా 16 ఇయర్స్ ఉన్నాను సో హిందీ ఆర్ ఇంగ్లీష్ మాకు కంఫర్టబుల్ ఎక్కువ కి తెలియే భయ్ రిజ్వాన్ మారి తీన్ లియా కాంటాక్ట్ లో ఉండను ఏంటంటే మ్యూచువల్ హెల్పింగ్ చేసుకుంటే డెఫినెట్ బాగుంటది కదా నాకు మంచిది మీకు మంచిది హెల్ప్ అవుతాం కదా అంత ఫ్యామిలీకి నేను అంత అమౌంట్ ఖర్చు పెట్టడం అంత హెల్ప్ చేయడం అంటే ఇంత చేశాను అన్నమాట ఫ్యామిలీ అంటే మా రిలేటివ్స్కి చేస్తే ఏమంటే డబ్బు నన్ను రోజులు మంచి గొప్పవాడు దేవుడు భగవంతుడు అన్నారు అనమాట డబ్బులు ఎప్పుడైతే లేకుండా వారికి అరే నాకే కదా డబ్బులు ఇచ్చి అంజి దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పని అనుకోకుండా అంజి గొప్ప చెడోడు అయిపోయినాడు తిరుగుడు అయిపోయింది తాగుడు అయిపోయింది అమ్మాయిలు తిరుగుడు అయిపోయింది అట్లా అట్లా ప్రచారం చేయాలి అట్లా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు బై ఫోరే ప్రాక్టీస్ కుదారే భయ్ కితాబ్ లావ్ నో న్యూ బ్యాట్స్మెన్ మిలేగా ఆరేజ్ మిలేగా శబాష్ కమే పరానా
भाई बॉलर कौन है भाई साहब? बॉलर आशीष 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 एम स्ट्रेट रूम में मॉर्निंग अर्जुन भाई अर्जुन भाई मॉर्निंग बैठिए अर्जुन भाई क्या चल रहा है भाई? मॉर्निंग और 19 ओवर है पहला ओवर चल रहा है। हाँ सेकंड ओवर सेकंड ओवर में 3 छोटी मोटी बॉलिंग 144 आप किसकी तरफ से खेल रहे हो? HSBC क्या बोले जीएलडी वाले को अपने टीम वाले को खेलना है खाली आगे बोलो ऐसे अपना कल हो गया खाली ऐसे आगे बोलो ऐसे आगे आज हाँ टीम तो है अच्छा प्रेशर डाल रही नोटिस सॉरी उठी उठी जीते ओवर दे दिया 5 बॉल ही छोड़ा है एंपायर उस्मान फिर जमील गिरा गाड़ी से फिर गिरा उन्होंने गाड़ी से कौन जमील सब सब रात पर एक्शन कहां पे हुआ पास पर बाइक से गिर गया गिराने पैर चल गया वही मतलब सडन ब्रेक हेलो अस्सलाम वालेकुम सडन ब्रेक मारा करते सामने वाले अलहमदुल्ला
ऐसी कॉल करा मैं कहाँ है समीर भाई, कल पिछला भी आया था तू लेट चली हो गया अभी तू वाह जमीन में ये लोग वाइस सर को स्टार्ट करवा देते कुछ भी हो जाए मारो गिरो नहीं ऐसी ग्राउंड से वापस जा रहा हूँ था आत्मा वाला समीर भाई कहाँ है कहाँ है कहाँ अरे फोना कर रहा हूँ 15-20 फोना करा हूँ हाँ भाई वो दोस्त के जियो के सिम से करेंगे सोचा वो करने में रह गया मैं भाई फील्डर्स नेम ओके 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 भाई न्यू बैट्समैन उस्मान भाई बैट्समैन नेम नया बैट्समैन स्ट्राइक पे गया क्या नया बैट्समैन स्ट्राइक पे गया अरे रे 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 हाँ फर्स्ट मैच है लेकिन सेकंड इनिंग्स है लल्लू पंजा मैसेज नहीं होते अब सेकंड मैच जरा अच्छा रहा था HSBC उन लोगों का है HSBC है और कोई है और ओपन गूगल टफ मैच है दोनों अच्छे होते हैं हाँ गिराट टीम है गूगल यहाँ पर कंपनियाँ आना था ग्राउंड को आओ मैं तो खैर वहाँ से गुजरता हूँ शाम में जो इंशाल्लाह कॉल करता हूँ फिर मैं आपको शाम में और भाई सुना भाई ट्वेंटी थ्री से इंडिया ऑस्ट्रेलिया बांग्लादेश का मैच देना था हाँ एक तो भी मैच देना था इनमें अरे सारे वाई प्लस वन उस्मान भाई ये जो नॉन स्ट्राइक पे है उनका नाम पूछ लीजिए ना एक बार नॉन स्ट्राइक पे माजिद है ना ओके फाइन बॉलर कंटिन्यू फर्स्ट ओवर वाले आना है ना ओके फाइन थैंक यू सही करना है पिछले ओवर 5 बॉल है और 7 बॉल बराबर है अंदर अंदर कौन सा तभी डॉट बॉल को डिलीट कर दो सेलेक्ट करके
अरे इनका नाम कुछ है ना जी आपके बैट्समैन सेंचुरी मारे देखो इनको कंटिन्यू चेंज कर दो रवि ऐसा इतना तो ध्यान देना बार बार परेशान नहीं करना हम पर फोन है कौन नहीं चेंज नहीं करे आप कर दीजिए भाई देना प्लेयर फोन है क्या है पर वो पूछ मत नक्को मारो हम रहे जब हम जहाँ नहीं रहते वहाँ मारो खाली वो गलती से हो गया अरे क्या गलती भाई गलती से सौ सौ हो जाते कम मारे क्या अर्जुन भैया को तो मैं देखते रहता हूँ फिर इधर उधर मारते हैं कल रात से आप सोए नहीं हेलो भाई नहीं बैठो भाई अरे अरे लो भाई अरे थैंक यू अपन अपने लोगों को देते कुर्सी दूसरों को नहीं देते दूसरा आके निकालो बोला तो वहाँ से लालो बोलता हूँ भाई अरे बहुत मेहरबानी आप स्कोर कर रहे हाँ अर्जुन भाई जो है हमेशा मेरे को असिस्ट करते क्या हुआ तबीयत खराब नहीं रे सोया नहीं रात क्यों कजिन्स लोग आ गए साले उनको पता है घर पे बीवी नहीं है परेशान कर दिए कल सवेरे 6 बजे तो रात को ही थे जब गए तो बाहर ही थे घर पहुँचे के और बाहर गए जमा खराब यहाँ पर औला दिख रहा है अच्छे से करो बोलना पिछले और रहना समझ गए ना रिकॉर्डिंग हो रहा है कौन दिखता है लाल नहीं देख रहा बस उनको नहीं नहीं उसको मैच करो कम दे आप लोग वन साइड करे तो मैच चुपचे भी होता है कौन सा वर्षा रुपये वन फोर फोर पीछे डैम है ना आनंद ग्राउंड भी ठीक है अगर पहले जैसा नहीं रहा यार फील्डिंग करके मजा आता है बीएमआर पहले कैसा था आना था बीएमआर जीरो कटिंग टफ चेतन का फर्स्ट सेंचुरी है हां सुशील का फर्स्ट सेंचुरी अभी भी उसी का कल तो 8 बॉल में 22 रन मारा चेतन का कल 8 बॉल में 22 रन मारा ना मैं जाके देख रहा आज विराट ने आप 33 बॉल कितने में खाली फोर सी मारे आप सिक्स नहीं गया था ना एक भी पता है इधर खेले नहीं वो वाले सर में मेरे को एसएसआर में इजी लगता है 421 स्कोर 21 है 21 इन 4 ओवर्स अरे वही बॉलर उस्मान भाई गुड्डू गुड्डू कहते हैं भाई बॉलर गुड्डू इसकी हरी टोपी थी कहाँ गई मतलब रिजवान रिजवान शरीफ लास्ट सेकंड आज मैच है ना T20 लेकिन सर लाइव टेलीकास्ट नहीं करते हैं कर रहा स्टार स्पोर्ट्स में हो रहा नहीं कर रहा सर स्टार स्पोर्ट्स वन में हो रहा तो ये अपने को रहे मैच श्रीलंका में श्रीलंका नहीं ऑस्ट्रेलिया ये वेब पेज पे आता जी और बताओ
अरे बैट को लगा बैट को लगा क्या हुआ रे बॉलिंग डालते आप एक मैच करता हर मैच में लेते एक एक दो दो लेते बीपी आ जाता बीपी कैसा आता कैसा आता है बीपी कार्बन खेल लेते टीम नहीं जीत रही ना चारों के चारों हार गए अकेला मार रहा 70-100 टीम खेलना ना ऑपोजिट कोई भी साथ नहीं एक फर्स्ट मैच का भाई अरे वो तुम्हारा फर्स्ट तो तुम डाले नहीं वो वीडियोस में डाले नहीं वीडियो नहीं ये जो स्टैट्स में आता स्कोरिंग कौन करे इधर पे वो एक छोटू करा अक्षय था एक छोटू का वो जो फर्स्ट मैच जो इधर खेले थे इन्फोकर्स के साथ अरे छोटू नहीं वो अंकल जो कल ऐसे सर में करे छोटू नहीं है वो दाढ़ी वाला हां वो क्या स्कोर देंगे 25 होगा रिवर राउंड 22 विकेट्स 3 ओवर्स 5 तो वो कैसा रहा भाई वो फर्स्ट मैच का फर्स्ट मैच में 3 विकेट थे 28 रन रुक कर ना बिलाल को कॉल करके बोलना क्योंकि मेरे को मैं चार मैच खेला अब्दुल को बोल कॉल सुनो 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 मैं चार मैच खेला बिलाल को कॉल करके बोलते रहा स्कोरर कौन था वो भी बोलो सो मेरे पर टकलता हूं मैं सुनता हूं बोल के फर्स्ट मैच समझ में आया चार मैच खेला तीन मैच का स्टार्ट से वो क्या तेरा पे नया प्रोफाइल क्रिएट कर दिया होगा उन्होंने दो दो प्रोफाइल रिजवान भी अच्छा मारा अभी जो लास्ट ओवर दिया धोने की वैसे क्या मतलब कल अवार्ड से रहा था मस्त एक लेवल पे है बड़ा वो सुपर मस्त मजा भाई मेहनत करा हमने परफेक्ट टाइम पे परफेक्ट चीज बोलता हूँ और इन लोग के साथ ये कौन कौन रहते हैं सुनकर वो भी क्या कर दो भाषण देखने जाना पड़ता है ना गाँव वाले घर में क्या था 1 किलो चावल था तो पूरा महीना खाई और 25 किलो का लाल 5 किलो 10 किलो लाए तो पैसा भी ज़्यादा लगता बरकत नहीं होती है खत्म हो जाता है कहाँ है रूम अपना अपना रूम कहाँ है मेरा रूम नहीं है ये अधिकतर और कुछ नाम बता विलियन विलियन है चालू आसमान यहाँ लेकिन बहुत पीसफुल एरिया है अच्छा हरा भरा एरिया है और सिटी सेंटर भी है वो वहाँ से हर चीज़ 3-4 किलोमीटर पे आपको हो जाता है काचीगुड़ा से बढ़ के और क्या बना बस और
साल हो गया था भाई हॉस्टल में। बीटेक कर रहे हैं 4 साल? नहीं नहीं डिग्री, डिग्री के बाद इधर 1 साल। डिग्री कर रहा है? डिग्री मैं कॉलेज से फोन में बातें करो। आधे से ज़्यादा तुम जब कॉलिंग करते हो वीडियो कॉलिंग में आपके फ़ोन के रिकॉर्डिंग नहीं छेड़ते। देख लो ज़रा चुप के बुला रहे उसको एड्रेस बोल रहे हो रहता तुम्हारा फ़ोन कॉलिंग बराबर है ना इसका फटेगा ये शटी कैसा दिखता मालूम है जो चौड़ा ऐसा ठहरे हुए रहते ना स्ट्रेट ठहरे हुए रहते बंदे बाल इमरान खान करता था ऐसे काम कांधे ऐसे चौड़े बाल ऐसे बाल बड़ा कर लेते उनको तो छोड़ो उनको भाई को मेरा तो खैर नेचुरल है भाई रवि भाई बोला गुड्डू गुड्डू कुमार बोलो बोलो आप भी बोलो 29 बाई 29 छः ओवर 7 ओवर 29 पे 3 7 ओवर नहीं जी ऐसा सर में उतनी दूर से दिखता है ना कुछ भी नया रहो पुराना रहो माँ भाई बॉल इधर गया भाई जंगल में गया हाँ आज इधर में क्या बोले अपन जाएंगे जाएंगे नको जाएंगे बैट लेके आओगे बैटिंग करना है तो जाएंगे नको बालो भैया मेरा बैटिंग क्या ठीक हाय देखिए मैं भाई जाके उठा रहो पहले भी है
पहले भी जाते थे और कुछ पे जाते थे कौन रन होंगे ग्यारह रन उधर नहीं भागने में इंटरेस्ट नहीं है चीज़ रन भाग के नहीं गाना 60 में आपने भी भागा वो ही लोग अलग भी हम भेजा दो ना फील्डर को नहीं अपने फील्डर को भेजा ना अंदर आए हो यार अपने वाले अच्छा मतलब अपने आपके वाले है अरे मेरे ना फील्डर मजा तो क्या था भाई बॉल मेरे को ऐसा लगा कि यहीं गिरता बल के कहाँ गया आनंद जंगल में गया उनको भी ले गया ग्रेट वॉल ऑफ कॉन्टिन्यूटी कहते हैं और हो गया छक्के को मारा उन्होंने मारा नहीं हाथ वाला मेरे को सबसे सही क्रिस गेल दिखता जी क्रिस गेल सही दिखता सबसे लेकिन चलना हो ना एवान उन्हें मिल गया बॉल खुल्ले दे रहा है ना भाग रहा कम दे रहा ज्यादा बैठ ले जा रही है हां खेलेंगे आओ ला लो इधर वाह वाह उधर मान ये अच्छा है बोल ठीक है मतलब बेस कैच वो बॉल आ अब बैट ला लो वो बॉल से बन खेलेंगे सही बॉल निकाल के दिया था आपका प्रॉब्लम हो गया नॉकिंग कर रहे थे कुछ नहीं होता वहाँ Thank you.
एम्पायर एम्पायर मैच एम्पायर एम्पायर मैच बोल बॉलर पूछ रहा हूँ बॉलर कौन है भाई पांडू पंडीनाथ रेड्डी कुछ फर्स्ट पे रहता देखो नाम है पंडरीनाथ कुछ नाम था जेली जल्ला है वो जल्ली भी जल्ली भी तो रुकी स्कोरिंग कैसे आज स्कोरिंग ऐसे यार अच्छा लगता है इस मैच आप लोगों के साथ 10 ओवर है भाई बहुत बाकी यार कितना रिकॉर्ड कितना 90 मानना है करीब 1090 कितना मारना है 1090 84 पता नहीं बहुत मार रहे हैं लोग तो 12 तीन चार ओवर तो छोड़ के मारेंगे तीन चार ओवर छोड़ के मारेंगे पता नहीं वो बंदा टिकना है ना बहुत लंबे लंबे दे रहा हो अकेले मार रहे हैं तीन दे चुका अभी तक अभी जब तक हाँ एक उधर एक इधर फिर एक उधर चादी का रिकॉर्ड मारना है वो वाले छत कैसा डाल दे ये कोटिविटी का अपन ने मारा था कैसे अपने कोटिविटी था ना वो फिर बाद में हाँ चार ही मारा तो 92 ये भी मारना है एक शेर मारने से नहीं आता शेर मारने से नहीं आता दोनों मारना कनेक्ट नहीं कर रहा है नो से हो गया और यस स्कोर क्या है भाई